హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా వచ్చిన సినిమాల్లో పాత పాటలు వాడుకొని బ్లాక్ బర్షిట్లు అయితే అందుకున్నాయి సో అవి ఏమేమి సినిమాలు ఈ రోజు అప్డేట్లో తెలుసుకుందాం సో వీళ్ళని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదు దర్శకులకు మ్యూజిక్ టేస్ట్ చాలా అవసరం అలా అని కేవలం కొత్త తరహా సంగీతం మీద మాత్రమే పట్టుకుంటే సరిపోదు ఒకప్పటి క్లాసిక్స్ మీద కూడా అవగాహన ఉండాలి కథ ప్రకారం వాటిని ఎక్కడ ఎలా వాడుకోవాలో ప్లే చేసుకోవాలి కొన్ని బ్లాక్ బాస్టర్స్ చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది లియోలో హీరో విజయ్ కేఫ్ లో జరిగే ఫైట్ వెనక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బదులు లోకేష్ కనకరాజ్ ఎప్పుడో వచ్చిన ఇలయ రాజా దేవా సాంగ్స్ ప్లే చేసి అద్భుతమైన ఫీల్ తీసుకొచ్చాడు సో రత్నం చెందే సీన్ లో కూడా ఇలాంటి సాంగ్ అయితే వినిపించడం చాలా విచిత్రమైన ప్రయోగం అనే చెప్పవచ్చు ఇక లేటెస్ట్ జనసేనల్ యానిమల్ లో సందీప్ంగా దీన్ని ఇంకా గొప్పగా బయట పెట్టుకున్నాడు స్టార్ రణబీర్ కపూర్ పరిచయాన్ని ఏఆర్ రెహమాన్ కంపోజింగ్ లో వచ్చిన రోజా సాంగ్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం గొప్పగా అయితే పేలింది బాబి ఇంటర్లో లో పది యూట్యూబ్ లో ఉన్న అరబిక్ పాటను వాడుకోవడం ఎంత వైరల్ చేసిందో చెప్పడం కష్టం భగవంత్ కేసరి లో బస్సులో ప్రయాణిస్తూ బాలకృష్ణ పాత ఎన్టీఆర్ పాటను పెడుతూ చేస్తూ రౌడీని చిత్త కొట్టే ఐడియా అనిల్ రావుపూడి తెలుగు నుంచి పుట్టుకొచ్చింది సో కమల్ హాస్ విక్రమ్ లోను పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి ఒరిజినల్ ట్రాక్ అయితే వాడారు వీళ్ళంతా యంగ్ ఫిల్మ్ మేకర్స్ పదుల సంఖ్యలో సినిమాలు తీసిన అనుభవం కూడా లేదు అయినా సరే రికార్డుల బదులై విజయం సొంతం చేసుకున్నారు క్లాసిక్ సాంగ్స్ పట్ల ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే మనకు బయటపడిందనే చెప్పొచ్చు ఇలా చేయడం మొదటిసారి కాదు కానీ జనం ఆమోదించేలా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేలాగా సింగ్ చేయడంలో డైరెక్టర్ ప్రతిభ అయితే దాగుంటుంది ఇప్పటి కాలంలో ఉండటం ఎంత ముఖ్యమో టైం మిషన్ లో అలా వెనక వెళ్ళి నాటి లెజెండరీ సంగీతాన్ని తవ్వి తీసి ఫైవ్ జీ ఆడియన్స్ కూడా అనుగుణంగా ఉపయోగించుకోవడం అంతే కీలకమైన చెప్పొచ్చు సో ఓల్డ్ సాంగ్స్ నుంచి కూడా బ్లాక్ బస్టర్ తీసిన చిత్రాలు అయితే ఇవి ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి